వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నాటుకోడి పులుసుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మామూలుగా నాటుకోడి అంటే లబ్బర్లా ఉంటుంది గట్టిగా ఉంటుందని చాలా మంది తింటారు కదా అలాంటి వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే నాటుకోడిని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నామంటే మనం కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి చిన్న పీసెస్ అవుతాయి కాబట్టి పెద్దవి చేసేసుకోండి మనం ఆనియన్ని పేస్ట్లా చేసుకున్నాము గసగసాలు చెక్క మిరియాలు ధనియాలు లవంగాలు యాలకులు ఇవన్నీ కలిపి ఈ విధంగా పౌడర్లా చేసేసుకోవాలి ఒక్క మసాలాని మనం చేస్తాం చేస్తామన్నమాట స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకున్నాము దానిలో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది కాగిన తర్వాత చక్కా లవంగాలు అలాగే జీలకర్రని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత చూసారు కదా ఈ విధంగా బాగా వేయించుకోవాలి మీకు ఆనియన్ పేస్ట్ ఇష్టం లేదు అనుకుంటే ఆనియన్ని ముక్కలుగా వేసేసుకొని వేసుకున్న బాగుంటుంది ఈ విధంగా వేసుకున్నామంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఆనియన్ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం చికెన్ ముక్కలను వేసేసుకొని దీనిలో ఉప్పు పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీనిలో వాటర్ వచ్చి బాగా ఒక హాఫ్ కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి ఒకేసారి మూత పెట్టేశాము అంటే మనకి చికెన్ అనేది లబ్బర్లా ఉంటుంది అలా కాకుండా వాటర్ వచ్చి ఒక వాటర్ అన్నీ పోయేదాకా ఉడికించుకున్నామంటే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వాటర్ వస్తున్నాయి కదా కొంచెం వాటర్ తగ్గిపోయేదాకా చూసారు కదా వాటర్ అనేవి కొంచెం కొంచెంగా తగ్గిపోతున్నాయి కదా ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు కారం మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఎటువంటి గరం మసాలాన్ని కూడా యూస్ చేయని అవసరం లేదు చాలామంది ఈ టైంలో మూత పెట్టేసి వాటర్ వేసి మూత పెట్టేసి ఉడికించుకుంటారు అలా కాకుండా మసాలా ఇంకా కారం వేసుకున్నామంటే ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనకి కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మీ కోడిని పట్టి కూడా ఉంటుంది అలాగే కుక్కర్ని పట్టి కూడా ఉంటుంది ఒక సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే చూడారు కదా ఈ విధంగా బాగా ఉడికిపోయింది మనం ఈ టైంలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి నాటుకోడి పులుసు తయారైపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్ప సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్